నమస్తే బాయ్, కొట్టేశాం 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 అంతే, తగ్గదు అన్నా. శరత్ అన్న కొట్టేశాం, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎలా అనిపించింది అన్న? మెంటల్ 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 తగ్గేది లేదు. చాలా బాగుంది బ్రో, నెక్స్ట్ లెవెల్ అన్న. జాతర సీన్ హైలైట్ సినిమాకి అస్సలు బాగాలేదు బ్రో. ఎందుకు ఎందుకు దేనికి దేనికి డిసప్పాయింట్ రాదు బ్రో? క్రేజీ వైల్డ్ ఫైర్స్ పూర్ణమాస్ కాంచనా కాంచనా ఆస్కార్ ఆస్కార్ అవార్డ్. ఎలా అనిపించింది? సూపర్ సూపర్ బన్నీ బన్నీ బాబు జాతర. యాక్టింగ్ చూసిన తర్వాత ట్రోల్ చేసిన వాళ్ళే మొక్కుతారు. అంటే జాగ్రత్త, అక్కడ అక్కడ మెట్టు జాగ్రత్త. సూపర్, చాలా బాగుందండి, చాలా బాగుంది, యాక్షన్ చాలా బాగుంది. సూపర్ భయ్య మూవీ అసలు. అద్దరిపోయింది మూవీ, అద్దరిపోయింది. తగ్గేదే టికెట్ వర్త్. అల్లు అర్జున్ అల్లు అర్జున్ అల్లు జై బన్నీ జై బన్నీ. సూపర్ థౌసండ్ షేర్ అయితే కేక్ వాక్ అంతేగా. సూపర్ సూపర్ సింగిల్ తీసుకుంటా. జై పవర్ స్టార్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ, ఎందుకంటే సినిమా కూడా ఎక్కడ బోరింగ్ లేదు, చాలా బాగుంది. అంటే సినిమా చూసిన కొద్ది మనకు ఒక ఇంట్రెస్టింగ్ వస్తుంది. అంటే ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్లో మనకు ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే పబ్లిక్లో ఏంటంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, అంటే సస్పెన్స్ ఏముంటుంది, మనకు ఎలా చూపించాలో సుకుమార్ గారు అలానే చూపించిండు. అంటే ఎక్కడ కూడా తగ్గలే, ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ డ్యాన్స్ కానీ. మెయిన్ చెప్పండి సుకుమార్ గారు సంగ హ్యాట్స్ ఆఫ్ సార్, మళ్ళీ ఒక రాజమౌళి పేరు నిలబెట్టారు మీరు. మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ నుంచి మన ఫస్ట్ ఇక్కడ నుంచి తీసుకోపోయి మళ్ళీ అక్కడ టాలీవుడ్ నిలబెట్టారు. హిందీ నేను చెప్తున్నా, అల్లు అర్జున్ గారు యాక్టింగ్ మాత్రం లాస్ట్ ఫైట్లో మాత్రం దుమ్ము లేపేసినా. ఆ ఫైట్ గెటప్లో సాంగ్ ఎలా అనిపిస్తుంది అదే అంటున్నా కదా, ఆ గెటప్ే మాత్రం హైలైట్. అంటే చెప్తున్నా కదా, అప్పట్లో విక్రమ్ ఒక ఐ ఒక అపరిచిత్రుడు ఎలా గెటప్ లేచిండో అప్పుడు తమిళనాడులో, మన తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా ఒక అల్లు అర్జున్ గారు ఆ గెటప్ వేసి చూపించిండు. కష్టపడ్డాడు, అంటే మన తెలుగులో సత్తా ఉన్నాను చూపించిండు ఆ గెటప్ వేసి. అది ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే ఆ గెటప్ తగ్గట్టు కూడా దాన్ని కూడా కరెక్ట్ ఫలించింది ఫలితం. సినిమా బ్లాక్ బాస్టర్, ఎక్కడ పోరలేదు. మెగాస్టార్ సార్, మీరు సినిమా చూసి చాలా మెచ్చుకుంటారు సార్, సినిమా చాలా బాగుంది. పవర్ జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా వస్తే చాలా మెచ్చుకుంటారు. ఒకటే చెప్తున్నా, మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ అందరం మనం కలిసి ఉండాలి. ఎవరైనా పట్టించుకోవద్దు, ఏదో లోపల వాళ్ళు అయితే వాళ్ళు పట్టించుకోవద్దు, మనందరం కలిసి ఉండాలి. జై పవర్ స్టార్, జై అల్లు అర్జున్, జై మెగాస్టార్. థ్యాంక్ యూ. ఎలా అనిపించిన డ్యాన్సు
పాటలు పాటలు సూపర్ లేదా సూపర్ అనిపిస్తుంది. ఇంకోటి నాకు నచ్చింది ఏంటంటే లాస్ట్ ఫైట్స్ సూపర్ కన్నుటకును సూపర్ 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 అనిపించింది. ఆ ఫైట్ మాత్రం ఇప్పటి వరకు ఎవరు తీయలేదు అలాంటి ఫైట్లు. ఇండస్ట్రీలో ఇలాంటి ఫైట్లు కట్టేసి కాళ్ళు కట్టేసి చేతి కట్టేసిన ఫైట్లు ఎవరు తీయలేదు. బన్నీ తీసిండు సుకుమార్ గారు చేసిన డైరెక్షన్లో చేసిండు. అదే అదే జాతరదే వేసినాక ఫైట్లు ఉన్నాయి సూపర్. ఇక దాని తప్ప ఇక ఏం మాట్లాడదచ్చుకోలేను. చాలా సూపర్ ఫైట్. ఇదే నేను కోరుకునే ఒకటి ఏంటంటే ఇలాంటి సినిమా సుకుమార్ గారు ఒకటి పవన్ కళ్యాణ్కి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అంటే ఆ సాంగ్ లో రష్మిక గారు చూసాను నేను సీరియస్లీ, బట్ జాతర ఫైట్ సీన్ అయితే అలా ఉంది. బోర్ లేదు, అయిపోయింది అనిపించింది. ఒక్కటే బాహుబలిని క్రాస్ చేస్తుంది బ్రో. ఇంత మించి డైలాగ్ నేనేం చెప్పలేను. ఇప్పుడు ఒకన్నర షో క్యాన్సల్ చేసారు మూవీ ఉండే షో క్యాన్సల్ చేసారు. హాయ్ అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సలు తగ్గేదే లే అంటూ వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అని ఎంతో కష్టపడ్డావు ఈ మూవీ చేయడానికి. దానికి సుకుమార్ గారు హ్యాట్స్ అప్. ఇక మూవీ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్యామిలీ బాండింగ్ ఎలా, ఒక చెల్లె కానీ ఒక అక్క కానీ వాళ్ళుంటే ఎవరన్నా వాళ్ళని కామెంట్ చేస్తే ఎలా కాపాడుకోవాలి, వాళ్ళ కోసం ఎలా రియాక్ట్ కావాలి. ఒక ఫ్యామిలీలో మనకి పేరు లేకపోయినా కానీ అది ఒక బ్రాండ్గా ఎలా తయారైంది అనే కోణంలో సినిమా ఉంది. 100 కాంచనాలు కలిపితే ఈ సినిమా. ఇంకోటి నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఏంటంటే అమ్మవారి గెటప్లో, అమ్మవారి సీన్లో అస్సలు ఐ లవ్ యూ అన్నయ్య. ఎంతో కష్టపడి చేసిన సాంగ్ కానీ డ్యాన్స్ కానీ ఫైట్ కానీ ఇంత మటుకి నేను చూసిన మూవీలల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ మూవీ అంటే పుష్ప ద రూల్. ఎందుకంటే కాళ్ళు చేతులు కట్టేసినా కానీ ఫైట్ చేయలేదు ఇంత మటుకి ఏ హీరోని చూడలేదు నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అల్లు అర్జున్కే సాధ్యమైంది. సో ఇంకోటి ఏంటంటే ఇంటర్నేషనల్ పోయిండు, ఆల్రెడీ అయిపోయింది అది. ఇప్పుడు ఆస్కార్ కోసం ట్రై చేస్తుండు, పక్కా కొడతా ఉన్నాయా, అలా తగ్గేలేదు. మాకు మా బన్నీ అంటే పిచ్చి అబ్బా, మాకు మా అల్లు అర్జున్ అన్నంటే పిచ్చి అంతే. ఇది సార్ మా బ్రాండ్, అస్సలు తగ్గేదే లేదు. థ్యాంక్ యూ సో మచ్.